హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్వీల్లు ఛానల్ తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ అయినటువంటి విషయం మనకు తెలిసిందే సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం ఇప్పుడు సో పదవ తరగతి పూర్తయినటువంటి విద్యార్థులకు సో మనకు చాలా రకాల అవకాశాలు ఉన్నాయండి దాంట్లో ఈ మోడల్ స్కూల్ అడ్మిషన్ ఒకటి సో మోడల్ స్కూల్స్ అదేవిధంగా పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ బాసరా సో ఇంకా ఐటీఐ ఇలాంటి చాలా రకాల కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయండి సో దాంట్లో ఈ మా ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించడానికి ఈ మోడల్ స్కూల్ ఆప్షన్ ఒకటి సో ఈ మోడల్ స్కూల్లో విద్య కూడా చాలా చక్కగా ఉంటుంది సో ఈ మధ్య ఇంటర్మీడియట్ రిలీజ్ చేసినటువంటి ఫలితాల్లో మోడల్ స్కూల్స్ ఈ గురుకులాలు అగ్రస్థానంలో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే సో దీంట్లో సీట్ అనేది కొద్దిగా కాంపిటీషన్తో కూడుకున్నదే సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటో ఒకసారి మనం ఇక్కడ పరిశీలిద్దాము సో మోడల్ స్కూల్స్ ఆర్ జూనియర్ కాలేజ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ వన్ నైంటీ ఫోర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మండల్స్ ఇన్ తెలంగాణ స్టేట్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ దోస్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్స్ మండల్స్ ఆన్ పర్ విత్ కేంద్రీయ విద్యాలయాస్ బై ప్రొవైడింగ్ ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ బై హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ క్లాసెస్ సిక్స్త్ టు టెన్త్ ఇన్ అన్ ఇంటర్మీడియట్ సో మనకు తెలిసిన విషయమే మొత్తంగా నూట తొంభై నాలుగు బ్యాక్వర్డ్ మండల్స్లో ఈ మోడల్ స్కూల్స్ అనేటివి నెలకొల్పబడ్డాయి సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు విద్యను అందిస్తాయి సో సిక్స్త్ టు టెన్త్ ఆ ఒక స్టేజ్ అండ్ ఇంటర్మీడియట్ ఒక స్టేజ్ సో టెన్త్ పూర్తయినటువంటి అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ఒక సైలెంట్ సైలెంట్ ఫీచర్స్ కనుక మనం చూసినట్టయితే సో ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఉంది అండ్ నో ఫీ విల్ బీ కలెక్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు అండ్ పక్కా బిల్డింగ్స్ అండ్ సమ్ కొన్ని కొన్ని చోట్లలో హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కా ఉన్నాయండి దీనికి సంబంధించినటువంటి సీట్లు కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ మనం ముఖ్యమైనటువంటి డేట్స్ కనుక చూసినట్టయితే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ సో దీంట్లో మనం సీటు పొందడానికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి డేటు ఫోర్టీన్త్ మే టూ థౌజండ్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ మే టూ థౌజండ్ నైంటీన్త్ అండ్ ప్రొవైడింగ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ సో ఎవరెవరు అప్లై చేశాడో ఆ లిస్టు ప్రొవైడ్ చేయడానికి డేట్ ఇరవై ఐదు ఐదు రెండు వేల పంతొమ్మిది ఇచ్చారు అండ్ సెలక్షన్ లిస్టు ఇరవై ఆరు ఐదు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల పంతొమ్మిది వరకు అని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ సో అడ్మిషన్కు సెలెక్ట్ అయిన వాళ్ళకు వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అది ఇరవై తొమ్మిది మే నుంచి ముప్పై ఒకటి మే వరకు ఉంటుంది అండ్ కమన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఫస్ట్ జూన్ టూ నుంచి క్లాసెస్ రన్ అవుతాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో అంటే దీనికి సంబంధించిన చివరి డేటు ఇరవై నాలుగు మే రెండు వేల పంతొమ్మిది దీన్ని మనము ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుందండి సో దీంట్లో ఉన్నటువంటి సీట్లను కనుక ఒకసారి మనం పరిశీలించినట్టయితే మొత్తంగా నలభై సీట్లు ఉన్నాయండి దీంట్లో ఎస్సీకి పదిహేను శాతం సీట్లు అంటే ఆరు సీట్లు ఎస్టీకి ఆరు శాతం అంటే రెండు సీట్లు బీసీకి మొత్తంగా పన్నెండు సీట్లు ఇక్కడ ఉన్నాయండి అండ్ ఓపెన్ కాంపిటీషన్లో ఇరవై సీట్లు ఉన్నాయి సో దీంట్లో ప్రతి దాంట్లో థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఆ లేడీకి రిజర్వ్ చేయబడ్డాయండి అంటే పదమూడు మంది ఖచ్చితంగా అమ్మాయిలు సెలెక్ట్ కాబడతారు ఈ మొత్తం నలభై సీట్లలో సో ఇవి సీట్ల వివరాలు అండి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది టీఎస్ మోడల్ స్కూల్స్ డాట్ ఇన్ సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ కండిషన్స్ ఇవ్వడం జరిగింది ఆ కండిషన్స్ ఏంటో చూద్దామండి ఇక్కడ మనము సో ద క్యాండిడేట్ హ్యాస్ టు ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఇన్ ద వెబ్సైట్ టీఎస్ మోడల్ స్కూల్స్ డాట్ ఇన్ సో వెబ్సైట్లో దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుందండి ఆన్లైన్లోనే సో ఫిల్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసి ఆ ఫిల్లింగ్ సమయంలో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ను మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత దాన్ని ప్రింటౌట్ తీసుకొని దానికి ఎస్ఎస్సి మార్క్స్ షీట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఈ మూడు జత జతచేసి మనం ఏ అయితే అప్లై చేస్తున్నా మండలకి సంబంధించినటువంటి ఆ టీఎస్ మోడల్ స్కూల్లో మనము ఆ ప్రిన్సిపాల్కు ఈ కాపీస్ అప్పచెప్పాల్సి ఉంటుందండి సో ఖచ్చితంగా అప్లై చేసే వాళ్ళు ఆ నెగిటివ్ మండలి అయ్యి ఉండాలి లేదా తొమ్మిది లేదా పదవ తరగతి ఆ మండల్లో చదివి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేయడం జరిగిందండి సో ఈ అడ్మిషన్ కొరకు ఒక కమిటీని ప్రిన్సిపాల్ నియమిస్తారండి అక్కడ ఉన్నటువంటి టీచర్లు వాళ్ళతోటి ఒక కమిటీ వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ప్రతి విభాగంలో ఒక ట్వంటీ పర్సెంట్ అదనంగా సీట్లను అదనంగా విద్యార్థులను ఈ నోటిఫి ఈ లిస్టులో పొందుపరుస్తారండి ఎందుకంటే ఎవరైనా సీటు వచ్చినా కూడా రాని పక్షంలో వారి తర్వాత ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులను తీసుకోవడానికి కానీ ట్వంటీ పర్సెంట్ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుంది సో దీన్ని డిఓ గారు డి డిస్టిక్ కలెక్టర్ గారు డిఓ గారి ద్వారా అప్రూవ్ చేయడం జరుగుతుందండి ఈ లిస్టును సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మనము చూసినట్టయితే సో దీనికి సంబంధించిన ప్రిఫరెన్స్ కనుక చూసినట్టయితే ఫాలోయింగ్ రిజర్వేషన్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు స్టూడెంట్స్ హూ పాస్డ్ ఫ్రమ్ మోడల్ స్కూల్ సో మోడల్ స్కూల్లో పాస్ అయిన వాళ్ళకు కొంత ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దెన్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు ద లోకల్ స్టూడెంట్స్ అండ్ ఫర్దర్ ఇఫ్ ఎనీ సీట్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్ ఇట్ మే బీ గివెన్ టు స్టూడెంట్స్ ఆఫ్ అదర్ మండల్స్ సో మొదటగా మోడల్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత లోకల్ స్టూడెంట్స్ అంటే ఆ మండల్ స్టూడెంట్స్ తర్వాత ప్రిఫరెన్స్ ఆ తర్వాత అదర్ మండల్ స్టూడెంట్స్కు ప్రిఫర్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఆ ఖాళీలు అనేటివి భర్తీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంకొన్ని ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు బిఫోర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ శాంపుల్ అప్లికేషన్ ఫార్మేట్ మేబీ ఫిల్డ్ అండ్ ఫనిష్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో షుడ్ బి కెప్ట్ రెడీ విత్ దెమ్ అట్ మోస్ట్ కేర్ షుడ్ బి టేక్ వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి సో జాగ్రత్తగా నింపాలని చెప్పేసి మిస్టేక్స్ లేకుండా నింపాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి సో ఇది అండి మోడల్ స్కూల్కు సంబంధించినటువంటి అప్లికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటన్ అండి దీనికి సంబంధించిన ముఖ్యమైన డేట్స్ ఒకసారి చూసినట్టయితే లాస్ట్ డేట్ ట్వంటీ ఫోర్త్ మే టూ థౌజండ్ నైన్టీన్త్గా మెన్షన్ చేయబడిందండి సో ఇంకా ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ మోడల్స్ సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నటువంటి ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇవ్వగలను సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందు ముందు మంచి వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి దానివల్ల మా నుంచి వచ్చే వీడియోలు మీకు తొందరగా చేరుతాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి